हरे नमस्कार ना सुमार प्राप्त में अरक ना विशाखपन वेलंगा प्राता चंद्री प्रईवेट ट्रावल्स बस डुमक दल दर ऐक्सीडेंट मैं दुरद बुद्धी नलगर अड़े स्पाट चलो जी వారికి వారి కుటుంబ సభ్యులకి నా తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేసుకుంటూ మరి ఈ సంఘటన జరిగిన వెంటనే తక్షణం స్పందించి మరి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పి గారికి డిఐజి గారితోటి ఐటిడిపిఓ గారితో అందరితో మాట్లాడి మరి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వాళ్ళని అక్కడికి వెళ్ళి స్పాట్ లో వెంటనే వాళ్ళని అక్కడికి మన ఎస్కోట దగ్గరలోనే ఎస్కోట సిఎస్సి తరలించడం అక్కడ వాళ్ళకి ప్రాథమిక చికిత్స అందించడం దాని తర్వాత మరి అక్కడి నుంచి వీళ్ళకి మెరుగైన వైద్యం కోసం మరి విశాఖపట్నం తరలించాలని చెప్పిన మీదట రాత్రి 11 ఒక్కల కొంతమంది 1 ఒక్కల కొంతమంది 3 వరకు కూడా వీళ్ళు వస్తూనే ఉన్నారు మొత్తం 27 మందిలో 4 స్పాట్ల చనిపోవడం 23 మందిని కూడా ఇక్కడికి తరలించడం జరిగింది కేజీహెచ్ 23 మందిలో ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పినట్టు 16 మంది మరి అబ్సల్యూట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నారు వాళ్ళు ఒక ఐదుగురు కూడా వాళ్ళ చిన్న చిన్న సర్జరీస్ అవసరం అని చెప్పారు అవి కూడా ఇప్పుడు గౌరవ మంత్రి గారు కూడా ఆదేశించారు జిల్లా కలెక్టర్ గారికి మళ్ళీ వాళ్ళకి ఏ రకమైనటువంటి వైద్యం కావాలన్నా ఎలాంటి స్పెషలిస్ట్ కావాలంటే అందరూ స్పెషలిస్టులు కేజీహెచ్ లో ఉన్నారు నాలుగు టీములు వేసి ఆర్థో టీం ఒకటి న్యూరో సర్జన్ టీం ఒకటి తర్వాత మన జనరల్ సర్జన్ ఒకటి ప్లాస్టిక్ సర్జన్ ఒకటి నాలుగు టీములు వేసి 24/7 డాక్టర్ జయదేష్ గారిని ఒక మన ఎక్స్క్లూజివ్ వీళ్ళకి పెట్టి జనరల్ డ్యూటీ వీళ్ళకి జనరల్ డ్యూటీ డాక్టర్ని ఇలా ప్రత్యేకమైనటువంటి వసతి కానీ భోజనాలు కానీ మంచినీళ్ళు కానీ శానిటేషన్ కానీ మరి ఏమని చెప్పడం జరిగింది మరి తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా ఆర్దేవ్ గారు వసంత కుమార్ గారు వచ్చారు సో వారు కూడా చూశారు వారు కూడా సంతృప్తి చెందారు ఇక్కడ అందజేసినటువంటి సదుపాయాలు కానీ ప్రభుత్వం స్పందించినటువంటి తీరు పట్ల కూడా తప్పనిసరిగా ఇప్పుడు సోదరులు అడిగినట్టు ఈ డ్రైవర్తో కూడా మాట్లాడడం జరిగింది అతను కూడా ఇంజురీ జరిగింది అతనికి సర్జరీ అవసరం లేదు కాళ్ళు కొంచెం ఫ్రాక్చర్ అయింది కట్టు కట్టారు అది ఆటోమేటిక్గా తగ్గిపోద్దని చెప్పారు అతను చెప్పినటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ 14 కిలోమీటర్లు దాటిన తర్వాత బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పారు ఆ బ్రేక్ ఫెయిల్ అవడం వలన మరి ఎటు చేయాలో ఎటు డ్రైవ్ చేయాలో తెలియక అటు వెళ్ళిపోయిందని చెప్పాడు మరి ఏదేమైనా కానీ ఈ ప్రమాదం జరిగినటువంటి సంఘటన పట్ల క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి జాయింట్ కమిషనర్ ట్రాన్స్పోర్ట్ ఒకళ్ళు ఆర్డీఓ పాడేరు డిఎస్పి పాడేరు వీళ్ళ ముగ్గురితో కూడా కమిటీ చేసి ఆ ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి బ్రేక్ ఫెయిల్ అవడం జరిగిందా లేదా రోడ్డు వల్ల ఏమైనా ప్రమాదం జరిగిందా అనేది క్షుణ్ణంగా మరి స్టడీ చేసి రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా మరి నివారించడానికి కూడా ప్రభుత్వం తరపున కృషి చేయడం జరుగుతుంది అలాగే ఎవరైతే మృతి చెందారో వారందరికీ కూడా పోస్ట్ మార్టం ఇమీడియట్గా చేపించి వాళ్ళ తక్షణం మరి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ పంపించడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండోది ఇంకా వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు ఎవరిని రీఛార్జ్ చేయొద్దన్నారు భావన కూడా మరి రేపటి వరకు వాళ్ళందరినీ కూడా పూర్తి అబ్జర్వేషన్లో పెట్టి మరి రేపటి తర్వాత ఎవరైతే బాగున్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్లో కూడా పంపిద్దామని మన కలెక్టర్ గారు చెప్పారు తప్పనిసరిగా వాళ్ళని స్వస్థలాలకు పంపించే వరకు కూడా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుంది అలాగే ఈ ఆరుగురు పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ సర్జరీ అవసరమైన వాళ్ళు ఇంజూరీ అయిన వాళ్ళు ఆరుగురు కూడా ప్రత్యేకమైన వైద్యం అందజేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మరి స్పాట్లో కూడా అది మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి అధికారులతో అక్కడ పూర్తిగా మరి క్షుణ్ణంగా వెరిఫై చేస్తారు ఇంకా మనుషులు కానీ బాడీలు కూడా ఏం లేవు సో ప్రభుత్వం యంత్రాంగం పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం రాత్రి నుంచి కూడా ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు తప్పనిసరిగా వీళ్ళందరికీ కూడా మరి స్వస్థలాల వరకు చేర్చే వరకు ప్రభుత్వ అధికారులు కానీ మేము కానీ మరి పూర్తి బాధ్యత తీసుకుని వాళ్ళందరినీ కూడా స్వస్థలాలకు చేరుస్తామని అప్పటివరకు కూడా వీళ్ళకి కావాల్సిన వసతి కానీ భోజనాలు కానీ అన్నీ కూడా ప్రభుత్వ తరఫున తీసుకుంటా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం